రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు సత్తెనపల్లిలో టీడీపీ అసమ్మతి నేతలకు నోటీసులు జారీ చేశారు. అయితే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు టీడీపీ కార్యకర్తలు భయపడరని చెప్పి చెప్తున్నారు. అయితే పదవుల కోసం అధికారం కోసం పార్టీలు మారలేదని కేవలం గురజల లోకేష్ ఎదుటే ఘర్షణ పడ్డారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు సత్తెనపల్లిలో టీడీపీ అసమ్మతి నేతలకు నోటీసులు జారీ చేశారు. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ కన్నాకు సహకరించిన వాళ్లకు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే పార్టీ అభివృద్ధికి కృషి పడిన వాళ్ళకి ఈ నోటీసులు ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు టీడీపీ కార్యకర్తలు భయపడరు అంటూ చెప్తున్నారు. పదవుల కోసం అధికారం కోసం పార్టీ మారలేదని ఈ సందర్భంగా తెలిపారు. అయితే గురుజాలలో లోకేష్ ఎదుట ఈ ఘర్షణ అయితే జరిగింది. ఇంకా వారందరికీ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు సత్తెనపల్లిలో టీడీపీ అసమ్మతి నేతలకు నోటీసులు జారీ చేశారు. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ కన్నాకు సహకరించని నేతలకు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులు ఇవ్వడంపై కొడల శివరం స్పందించారు. కేవలం కొడల పేరు వినపడకుండా కుట్ర చేస్తున్నారని సందర్భంగా పేర్కొన్నారు. అయితే పల్నాడు సత్తెనపల్లి టీడీపీ అసమ్మతి నేతలకు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి. సత్తెనపల్లిలో ఈరోజు టీడీపీ పార్టీకి యాంటీగా పనిచేస్తున్నారని కోడెల శివరావు ఏదైతే నాయకులు ఉన్నారో ఆయనకి సపోర్ట్ చేసే నాయకులకు ఈరోజు 16 మందికి టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయ నుంచి నోటీసులు అందడం జరిగింది. దీంతో ఈ సత్తెనపల్లి నియోజకవర్గం అంతా చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే టీడీపీలో అసమ్మతి వర్గంగా పెరిగాల్చిన ఈ కొండల శివరావు ఆయన మద్దతుదారులందరికి కూడా ఈ రోజు నోటీసులు రావడంతో టీడీపీలో పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కొండల శివరావు ఇప్పటికే అధిష్టానంతో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. అయితే ఆయనకి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఎందుకంటే గతంలో ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో కొండల శివరావు తండ్రి అయిన కొండల శివరావు వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా పనిచేయడం ఇదంతా చూసుకున్నట్టే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టే టీడీపీకి మేము కంచు కోటగా పనిచేశామని కూడా చెప్పుకుంటున్నారు. అయితే గతంలో ఇక్కడ టీడీపీ నేతకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలోనే కన్నా లక్ష్మీనారాయణకి సత్తెనపల్లి ఇన్ఛార్జి బాధ్యతలను అధిష్టానం కేటాయించడం జరిగింది. దీంతో కోడెల శివరావు అప్పటి నుంచి కూడా కన్నా రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. కన్నా అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి కూడా ఆయన వ్యతిరేకించారు. ఆయన తరపు ఆయన మద్దతుదారులు కూడా కన్నా లక్ష్మీనారాయణ కార్యక్రమాలకు ఇప్పటికీ దూరంగా ఉంటూ కోడెల శివరావు ప్రత్యేకంగానే పార్టీ కార్యక్రమాలు కానీ వాటిల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో
కన్నా లక్ష్మీనారాయణకి పూర్తి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చినా గానీ సపోర్ట్ చేయకుండా ఆ కోడెల శ్రీరామ్ కు సపోర్ట్ చేస్తూ పార్టీ కార్యక్రమాలకి కొంచెం దూరంగా వ్యతిరేకంగా ఉంటున్న నేపథ్యంలోనే ఈ 16 మందికి ఆ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. ఇది అందరితో కూడా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో వారితో మాట్లాడతారనే మనకి తెలుస్తున్న సమాచారం. ఏదైనా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక ఇన్ఛార్జికి ఆయన సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే చాలా సందర్భాల్లో కోడెల శివరామ్ కు సూచించినట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. అయినా ఆయన కోడెల శివరామ్ మాత్రం తనకి టికెట్ ఇవ్వాలి, కోడెల ఈ సత్తెనపల్లి తాము మా నాన్నగారు ఎంతో అభివృద్ధి చేశారు, ఖచ్చితంగా నేను గెలుస్తాను, నాకు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన వాదన వినిపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణకు ఇన్ఛార్జి ఇచ్చిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ అందరితో కలిసి అంటే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి మాత్రం పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అనే నేపథ్యంలోనే ఈ రోజు ఆ 16 మందికి నోటీసులు ఇచ్చినట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. దీంతో అధిష్టానం కూడా రంగంలో దిగి ఆ 16 మంది పార్టీకి సపోర్ట్ చేసి పార్టీ ఎవరినైతే అక్కడ ఇన్ఛార్జి నియమించిందో వారితో కలిసి పనిచేసి 2024లో పార్టీ గెలుపుకు కృషి చేయాలనే ఆలోచనలతోనే వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని మనకి తెలుస్తుంది. ఏదేమైనా కోడెల శివరామ్ కూడా ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాల్సిందే, సత్తెనపల్లిలో నేను గెలిపించుకుంటానని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా కూడా ఎన్నోసార్లు టీడీపీ నేతలు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదని ఆయన మొదలుపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం కన్నా లక్ష్మీనారాయణకి ఇన్ఛార్జి ఇచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడే ప్రయత్నం మాత్రం చేశారు, కానీ ఆయన కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పనిచేసేందుకు ఆయన ఒప్పుకోవట్లేదని మనకి తెలుస్తున్న సమాచారం. ఏదేమైనా ఆయన వర్గీయులు కూడా కన్నా లక్ష్మీనారాయణని సపోర్ట్ చేయకపోవడంతో ఇక్కడ టీడీపీకి కొంచెం దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడెల శివరామ్ కోడెల ఫ్యామిలీకి మంచి ఇది నాయకులు నాయకత్వం వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి సపోర్టుదారులు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పార్టీ మాత్రం కన్నా లక్ష్మీనారాయణ ఒకే తాటి మీద కనుక టీడీపీ పనిచేస్తే ఖచ్చితంగా ఇక్కడ సత్తెనపల్లి నుంచి విజయం సాధిస్తామని కూడా ఆ టీడీపీ అధిష్టానం కూడా భావిస్తుంది. కోడెల శివరామ్ వర్గీయులతో కూడా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడతారు. వాళ్ళందరూ కూడా కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పనిచేయాలనే నిర్దేశం ఇచ్చేందుకు కూడా అధిష్టానం చంద్రబాబే స్వయంగా ఈ రంగంలోకి దిగినట్లుగా మనం తెలుస్తారు సమాచారం. ఓకే, థ్యాంక్ యూ అనిల్.